हाय चिल्ड्रन मनम थर्ड क्लास लेसन नंबर 13 मानव सेवये माधव सेवा बाल भटुलु लेसन मनं चेप्पुकुंदां अयिते इंदुलो फस्ट लेसन नंबर 13 मानव सेवये मानव सेवये माधव सेवा बाल भटुलु इदि हेडिंग दीनिलो मेन मेन इंपॉर्टेंट वर्ड्स नेनु हार्ड वर्ड्स एवैते उंटायो अवि ओकसारि नेनु चेप्तू उंटानु विनंडि जाग्रत्तगा विनंडि मानव सेवये माधव सेवा इदि पेद्दलु कूर्चिनटुवंटि माट సేవా బుద్ధిని నేర్పు సంఘాలలో బాలభట సంఘం అనేది ఒకటి. అయితే బాలభట ఉద్యమం దక్షిణాఫ్రికాలో యుద్ధ సమయంలో మొదలైంది. ఎక్కడ మొదలైంది? దక్షిణాఫ్రికాలో యుద్ధ సమయంలో మొదలైంది. అయితే యుద్ధాల్లో గాయపడినటువంటి వారికి ప్రథమ వైద్య చికిత్స చేసి రక్షించటకు ఎర్ర సిల్వ సంఘం అనేది ఏర్పడింది. ఎర్ర సిల్వ సంఘం అంటే ఒక సంఘం అనేది ఏర్పడింది. ఆ సంఘం పేరు ఎర్ర సిల్వ. ఆ సంఘం పేరు ఇంపార్టెంట్ చూడండి. ఎర్ర సిల్వ అనేది ఏర్పడింది. అయితే ఆ సంఘం పనులు కంటే కూడా బాలభట ఉద్యమ పనులు అనేవి విస్తారంగా చేస్తూ వచ్చిందంట. అంటే సంఘం యొక్క పనుల కంటే కూడా ఉద్యమంలో ఉన్నటువంటి పనులకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం అనేది జరిగింది. విస్తారంగా అంటే ఎక్కువగా చేస్తుంది అని. అయితే మొదట ప్రపంచ యుద్ధ సమయంలో ఈ ఉద్యమం అనేది ప్రసిద్ధి చెంది ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది అనమాట. మొట్టమొదటిసారిగా ఇది మొత్తం కూడా ఈ ఉద్యమం అంతా కూడా ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. అయితే 1910వ సంవత్సరం తర్వాత ఈ ఉద్యమం అనేది మద్రాస్ రాష్ట్రంలో ఒక పాఠశాలలో ప్రవేశించింది. ఏ ఇయర్ అనేది ఇంపార్టెంట్? 1910వ సంవత్సరంలో ఇది ఈ ఉద్యమం అనేది ఎక్కడ మొదలైంది అంటే మద్రాస్ రాష్ట్రంలో ఒక పాఠశాలలో ప్రవేశించింది. తర్వాత భారతదేశంలో గల అన్ని రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందింది. ఈ సంఘానికి ఒక నిర్ణీతమైన ఒక ధ్వజం కలదు. నిర్ణీతమైనటువంటి ఒక ధ్వజం అనేది కలదు. దాని పటం మీద సంసిద్ధుడిగా ఉండవలనని ఒక వ్యాసం వ్రాయబడి ఉంటుంది. బాలభటులందరూ కూడా ఒకే రంగు ఒకే రీతిలో కలిగి ఉంటారన్నమాట. బాలభటునికి చేతిలో ఒక కర్ర, త్రాడు, ఈల అంటే విజిల్కి సంబంధించింది ఈల ఉంటాయి. బాలభటునికి పొడవైన గుడ్డ తలపాగ అనేది ఉంటుంది. అయితే ఇతడు ప్రజోపకారమైనటువంటి పనులు, సహాయ కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు. వీళ్ళ సంఘానికి కొన్ని నియమాలు ఉంటాయి. అవి తూచా తప్పకుండా పాటిస్తానని ప్రమాణాలు కూడా చేస్తారు. ప్రమాణాలు చేయడం అంటే ఏంటంటే మేము తప్పకుండా చేస్తాము, మేము ఏదైతే అనుకుంటున్నామో దానికి కట్టుబడి ఉంటాము అని. తూచా తప్పకుండా అంటే ఎన్ని కష్టాలు వచ్చినా మేము ఆ ప్రమాణం అయితే తీసేసుకోము, ప్రమాణం మేము ఖచ్చితంగా మేము దాని మీద నిలబడి చేస్తాము అనేటటువంటిది ఒక ప్రమాణంగా తీసుకుని వీళ్ళు వాళ్ళ యొక్క పనులు అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఉద్యమం ఉన్నత పాఠశాలలో బాగుగా ప్రవేశపెట్టబడింది. ఉపాధ్యాయులు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ ఉంటారు. వీళ్ళకి ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంచెం సీనియర్స్, కొంతమంది బాగా ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకి శిక్షణ ట్రైనింగ్ లాగనమాట శిక్షణ ఇస్తూ ఉంటారు. ఈ సంఘాలు అగ్నిలో పడినటువంటి వారిని, నీటిలో మునిగిపోయే వారిని రక్షించుట, తీర్థాల్లో త్రోవ తప్పినటువంటి పిల్లల్ని వెతికి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడము, తీర్థ స్నానాల వేళలో జనుల తొక్కులాట, దొంగతనాలు మొదలైనవి లేకుండా చూచుట వీరి యొక్క కర్తవ్యం. అయితే జనులకు ఎవరైనా దెబ్బలు తగిలినటువంటి వారికి ప్రథమ చికిత్స చేసి కాపాడుట అనేది ఏదైతే ఉందో వీరు చేసేటటువంటి పనులు. అంటే
వీళ్ళెవరికన్నా దెబ్బలు తాకినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయడం ఏదైతే ఉందో అది మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అంటే ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడము ఇది మెయిన్. ఈ లెసన్లో మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మనుషులకి హెల్ప్ చేయడం, కష్టాల్లో ఉన్నటువంటి వారికి మనము హెల్ప్ చేయడము. ఓ బాలలారా, ఈ బాలమట సంఘాల లాంటి వాటి యందు చేరి దేశానికి ప్రజలకు సేవ చేయండి. అయితే ఈ లెసన్ ద్వారా మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఈ బాలమట సంఘాలు ఏవైతే మంచి పనులు సేవ చేస్తున్నారో అలాగే మనం అందరం కూడా దేశానికి ప్రజలకు మనము సేవ చేయండి, సేవ చేయొచ్చు అని. ఇలా సేవ చేస్తే మానవ సేవే మాధవునికి సేవగా గుర్తెరిగి పనులు చేయాలి. ఇలాంటి సేవలు ఎవరైతే చేస్తూ ఉంటారో దీన్నే మనం పెద్దలు చెప్పినటువంటి మాటగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదంతా కూడా మానవ సేవే మాధవునికి సేవ. మానవ సేవ అంటే మనుషులు చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది మాధవుని యొక్క సేవగా మనము గుర్తెరగాలి, అంటే గుర్తు పెట్టుకోవాలి అనేటటువంటిది. ఇలాంటి పనులు మనం అందరం కూడా చేస్తే బాగుంటుంది అనేది మనము గుర్తుంచుకోవాలని ఈ లెసన్ ఓవరాల్గా మనకి చెప్తున్నారనమాట. 12-13 లెసన్ మొత్తం మనకి 13 లెసన్లో ఈ లెసన్ కంప్లీట్ అయింది. సో దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఒకసారి నేను క్లాస్ వర్క్ క్వశ్చన్ ఆన్సర్స్ మీనింగ్స్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనేది ఒకసారి నేను ఇస్తాను. సో ఒకసారి ఈ లెసన్ మొత్తం మీరు చదవండి. పేజ్ నెంబర్ 43లో ఉన్నాం ఈ లెసన్, 13 లెసన్ పేజ్ నెంబర్ 43లో ఉంది. ఒకసారి మీరు నిదానంగా ఈ లెసన్ ఒకసారి చదవండి, రీడ్ చేసుకుంటండి. నెక్స్ట్ క్లాస్లో మనం క్లాస్ వర్క్ ఇస్తాను, క్లాస్ వర్క్ రాసుకోవచ్చు. ఓకే, బాయ్ చిల్డ్రన్, టేక్ కేర్, బాయ్.